సూట్స్ కిందకి పైకి ఎగురుతాయని మనందరికీ తెలుసు. కానీ యూటాలోని మన తర్వాతి హై ఫ్లయర్ రూల్ బుక్ ని చింపేస్తున్నాడు. ఒక్కసారి అతన్ని చూడండి, గాల్లో అతనికి రక్షణగా షూట్ మాత్రమే ఉంది. వావ్, ఏది కింద పడుతుందో అదొకసారి తిరిగి పైకి వస్తుందని ఇది చూపిస్తోంది. అది నిజమే, వీళ్ళు ప్రతిదాన్ని మార్చేస్తున్నారు. పైకి దూరంగా వెళ్లడం ద్వారా గురుత్వాకర్షణని అధిగమిస్తున్నారు. మీరు చెప్పండి కెరీన్, కానీ ఒక వింగ్ సూట్ గాల్లో ఎలా ఎత్తుకులేస్తుంది? వింగ్ సూట్ ఫ్లైఓ పైకి ఎగరగలడా లేదా ఎగరలేడా అని ఇక్కడ చిన్న వాదన ఉంది. అయితే వాళ్ళు ఆ వాదనకి ముగింపు పలికారు. వింగ్ సూట్స్ అద్భుతమైన అధునాతన సాంకేతికత గలవి. వాటిని వేసుకున్న వారు ఇంకేమీ లేకుండానే గాల్లో గ్లైడ్ చేసేలా వీలు కల్పిస్తున్నాయి. అవి ఎయిర్ ఫాయిల్ గా పనిచేసి వింగ్ సూట్ కింద అధిక పీడన ప్రాంతాన్ని, పైన తక్కువ పీడన ప్రాంతాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అద్భుతమైన లిఫ్ట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ వాళ్ళు వింగ్ సూట్ ఫ్లేర్ అనే దాన్ని తీసుకువెళ్తున్నారు. అది వాళ్ళు కేవలం లిఫ్ట్ ని మాత్రమే ఉపయోగిస్తూ 250 అడుగులు లేదా 75 మీటర్ల ఎత్తుకు వెళ్లేలా వీలు కల్పిస్తుంది. ఇక్కడ వాళ్ళ యాంగిల్ ఆఫ్ అటాక్ అనేది చాలా ముఖ్యం. ఆ కోణం వారి శరీరాలు ఎదురు వచ్చే గాల్లో వెళ్లేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట బిందువు వరకు యాంగిల్ ఆఫ్ అటాక్ పెరుగుతుంది, లిఫ్ట్ పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చిన్న యాంగిల్ ఆఫ్ అటాక్ తో మొదలు పెట్టి చాలా త్వరగా పెద్ద యాంగిల్ ఆఫ్ అటాక్ కి మారితే వాళ్ళు ఎలాంటి ఎత్తుకి చేరుకోలేరు. బదులుగా గాలి నిరోధకతలో అకస్మాత్ పెరుగుదలను అనుభూతి చెందుతారు. అల్లకొల్లలానికి కొంత గతిశక్తిని కోల్పోతారు. దీన్నే స్టాల్ అని అంటారు. తేలికగా కాళ్ళని కిందకి తోయడం ద్వారా వాళ్ళు వాళ్ళ యాంగిల్ ఆఫ్ అటాక్ ని పెంచుకోవడం మొదలు పెడతారు. వాళ్ళు ఒక ఎత్తుకు వెళ్లడం మొదలు పెట్టాక వాళ్ళు మరింత వేగంగా కోణాన్ని మార్చుకుంటారు, మరింత లిఫ్ట్ ని పొందుతారు. ఇక్కడ వాళ్ళ బాడీ పొజిషన్ చాలా ముఖ్యం. వాళ్ళు వాళ్ళ చేతులు కాళ్ళు చాపి వాళ్ళని వాళ్ళు చాలా స్టిఫ్ గా ఉంచుకోవాలి. దాంతో వాళ్ళు మంచి బలమైన ఎయిర్ ఫాయిల్ ని సృష్టించగలుగుతారు. ఆ తర్వాత ఫ్లైయర్ పైన వాళ్ళు వర్టికల్ షేప్ 0 అవుతుంది. ఆ సమయంలో వాళ్ళు పారాషూట్స్ తెరిచి ఎగురుతూ సేఫ్ గా నేల మీదకి చేరుకుంటారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర అసలు సిసలైన ఫ్లేర్ ఉంది.